రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ. 8 సంవత్సరాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాలకుల యొక్క అసమర్థతను, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల మీద చర్చ జరగకుండా ఎప్పటికప్పుడు వివాదాస్పదమైన అంశాలను లేవనెత్తుతూ ప్రభుత్వ రంగ సంస్థలుగా స్వతంత్రంగా వ్యవహరించి విచారణ చేయాల్సిన సంస్థలను రాజకీయ స్వార్థం కోసము సమస్యలను జటిలం చేసి అవి పరిష్కారం కాకుండా చూసి ఆ వివాదాల ముసుగులో పాలకులు తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ సంస్థలను వినియోగిస్తుంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఏసీబీ, పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ జిఎస్టి, ఇతర సంస్థలను వినియోగిస్తుంది. టిఆర్ఎస్కు అనుకూలంగా ఉండి టిఆర్ఎస్కు ఆదాయాన్ని సమకూర్చిపెట్టి టిఆర్ఎస్కు కాంట్రాక్టులలో కమిషన్లు ఇచ్చి టిఆర్ఎస్ను పెంచి పోషించి ఇంతకాలం ఆ పార్టీ మనుగడకు సహకరించిన వాళ్లను మాకు కూడా సమానమైన వాటాలు ఎందుకు ఇవ్వడం లేదు, లేదా మీరు ఇంత సంపాదించుకొని మాకు కొంతనే ఇచ్చిండ్రు, మాకు కూడా పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ ఎంతించిండ్రు, మాకు కూడా అంతనే ఇవ్వండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ సంస్థల్ని ఆ వ్యక్తుల మీద, సంస్థల మీద వినియోగిస్తుంది. అదే సందర్భంలో ఈ విధంగా వినియోగించడానికి ప్రేరేపించిన వాళ్లను లేదా చంద్రశేఖర్ రావు యొక్క రాజకీయ నిర్ణయాలను ప్రశ్నించిన వాళ్లను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థల్ని వినియోగించి వాళ్ల మీద కేసీఆర్ గారు దాడులు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళందరినీ కూడా స్వేచ్ఛ లేకుండా నిర్బంధించి కేసులు పెట్టి వేధింపులకు పాల్పడి రాజకీయమంతా, రాజకీయ చర్చను ఈ రెండు రాజకీయ పార్టీల మధ్యనే జరిగే విధంగా పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, నిత్యం ఈ చిల్లర పంచాయతీ చుట్టూతోనే చర్చలు జరిగే విధంగా, అంటే జుగుప్స కలిగించే అంశాలను ప్రస్తావిస్తూ అసహ్యకరమైన పదజాలాన్ని వినియోగిస్తూ ప్రజాస్వామ్యం అనే పదానికి తావు లేకుండా కుటుంబ సభ్యులు కూర్చొని చూడలేని, వినలేని భాషను, మాటలను, వ్యవహారాలను బీజేపీ, టిఆర్ఎస్ కలిసి ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను కలుషితం చేసి కంప్లీట్ గా అసహ్యకరమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిన ఈ రెండు రాజకీయ పార్టీలు, అందులో భాగంగానే శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి బీజేపీ, టిఆర్ఎస్ ఒక నాటకానికి తెరలేపినాయి. శాసనసభ్యులు ఎవరైతే మమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేసిండ్రు, అమ్ముడు పోవడం అనేది నీతి బాహ్యమైన చర్య, సత్యహరి చంద్రులు మరో అవతారం ఎత్తి మా రూపంలో కలియుగంలో జన్మించను, మాలాంటి సత్యహరి చంద్రులను, సచ్చీలులను, శీలవంతులను, గుణవంతులను తలుపుసాటిని ఓడో చేరి కన్నుగీటి రమ్మంటున్నాడు, ఇది మాకు చాలా దుఃఖము, ఆవేదన, బాధ భరించలేనంత కలిగింది, కలగడంతో పోయి మేము ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే మా నాయకుడు అండ్లో కెమెరా, ఇండ్లో కెమెరా, జేబులోటి, కీసలోటి, పైనోటి, కిందోటి పెట్టి అవన్నీ రికార్డులు చేసి పట్టించమని చెప్పిండు, మేము పట్టించినామని చెప్తున్నారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, వాళ్ళు ఏంది ఏ గుణవంతులు, వాళ్ళనేదో మునుగోడు తీసుకెళ్లి అసలు వీళ్ళు జాతి రత్నాలు, ప్రజాస్వామ్య రక్షకులు, అసలు కేసీఆర్ కు ముతిమతి తప్పిండా,
లేకపోతే కేసీఆర్ ఇక దిగజారుడు అనే పదం కూడా కేసీఆర్ ను చూసి సిగ్గుపడేటంతగా దిగజారిండా నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ జాతి రత్నాలు ఎక్కడి పోయా నీకు, ఏడగొట్టుకొచ్చినావు వీటిని? గుడికాడ చెప్పులను కూడా వదలరు వాళ్ళు. ఇక్కడ గెలిచి అక్కడ అమ్ముడు పోయి, అమ్ముడు పోయినోడు మళ్ళీ అమ్ముడు పోకుంటుంటాడా? వాళ్ళ నమ్ముకొని నువ్వు రాజకీయం చేస్తున్నావా? వాళ్ళు వాళ్ళని కొనుక్కుంటామని రాగానే వచ్చి ఈయన గారికి చెప్పారట. ఈయన గారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చి తక్షణమే బటులను ప్రవేశపెట్టిందంట, పట్టుకరండి శిక్షిద్దాం వాళ్ళని అందరినీ ప్రవేశపెట్టుడి అని ఈయన ఆదేశాలు ఇచ్చిందంట. వాళ్ళంతా పోయి పట్టుకొచ్చారట. ఆయన కొబ్బరి నీళ్లు తీసుకురా అంటే పోలీసులు రావాలంట. అసలు ఏమన్నా అర్థం ఉన్నారా? కొబ్బరి నీళ్లు తీసుకురా ఈ సినిమాటిక్ ఇది. సరే ఏది ఏమైనా వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు, దాని మీద కేసు కట్టినమన్నారు. వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు బందరుదొడ్లో నిర్బంధించిండు. గ్రామాలలో మనం చూసిన దొంగచేన్లు వేసే దున్నపోతులను చేన్లలో వాడి అడగోలుగా మేస్తే వాటిని తీసుకొచ్చి బందరుదొడ్లో బంధించేటోళ్ళు, పాయమాలు కట్టి ఇడిపిసుకపోమని. ఈ నాలుగు దున్నపోతులను బందరుదొడ్లో తీసుకొని పోయి ప్రగతి భవన్ అనే బందరుదొడ్లో నిర్బంధించిండ్రు. ఏడ పడతాడ రోడ్డు మీద ఉన్న పెంట కూడా వదలకుండా తినే ఈ నలుగురు. వీళ్ళంతా జాతి రత్నాలంట, వీళ్ళంతా ప్రజాస్వామ్య రక్షకులంట. వాళ్ళ ఫిర్యాదు మీద ఏదో ఫిర్యాదు చేశారు. భారతీయ జనతా పార్టీ మాకేం సంబంధం లేదనుకుంటేనే ఒళ్ళంతా రూసుకొని ముఖానికంతా రూసుకొని కోర్టుల చుట్టూతో తిరుగుతుర్రు మా దీని మీద విచారణ జరగొద్దని. మీకేం సంబంధం లేనప్పుడు ఈ చిల్లర మల్లర వ్యవహారాల లావాదేవీలలో మీకు పాత్రనే లేనప్పుడు మీరు కోర్టుకెళ్ళి స్టేలు ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఎందుకు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు. సరే ఈ లేడిపి ఇట్లేడ్చింది, ఈ నలుగురు కొనుగోలు చేయడానికి వచ్చారు, ఈ నలుగురిని పట్టుకోవడం, ఈ నలుగురిని కొనడానికి వచ్చిన వాళ్ళని పట్టుకున్నారు, కేసులు కట్టిండ్రు, విచారణ చేయండి అన్నారు. చివరాఖరికి రాష్ట్ర హైకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. సింగిల్ జడ్జి పర్యవేక్షణలో జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి పర్యవేక్షణలో సిట్ ఆఫీసర్ ఆనంద్ గారు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఏది కూడా మీడియాకు కానీ బయట కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ లీకులు చేయొద్దు, ఏదంటే కోర్టు అనుమతితోనే ప్రకటన చేయాలా, పూర్తి స్థాయిలో విచారణ చేయమని చెప్పి హైకోర్టు ఒక స్పష్టమైన లక్ష్మణ రేఖ గీసింది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వచ్చిన ఆరోపణల మీద విచారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ గారి నేతృత్వంలో సభ్యులనేసి విచారణ సిబ్బందిని ఏర్పాటు చేసిండ్రు. ఆ సిబ్బంది ఈ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వాళ్ళందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి విచారణ చేసి సంబంధిత వ్యక్తులను, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడి అవసరమైతే అరెస్టు చేసి చర్యలు తీసుకోండి, ఆ చర్యలు తీసుకున్న వివరాలు అన్నింటినీ కోర్టుకు వివరించాలి, మీరు బయట ఎవరికైనా చెప్పాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన అంశాన్ని లేవనెత్తదలుచుకున్నది. శాసనసభ్యుల కొనుగోలుకు సంబంధించి కొనుక్కుంటామని వచ్చిన వాళ్లను విచారణ చేసి వీళ్ళ ఫిర్యాదు మేరకు వీళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి సంబంధిత వ్యక్తులందరూ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరిని కూడా విచారణకు రప్పించి విచారణ నివేదికలు సివి ఆనంద్ గారు తయారు చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.